ఇగో దొంగతనం చేయాలంటే రాత్రిలు పోవాలి దోసుకొని రావాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేరా గీ చూసుకున్నడే కాదు పక్క పొడి వసతులు కూడా మంచిగా ఉన్నాయా లేవా పుసుకునే దొరికితే ఎక్కడ దాచుకోవాలి ఇసు మ్యాప్ వేసుకొని పోవాలి అగో గసొంటి దొంగే ఒకటి వచ్చిండు చూసుకోరి ఎటు పోయినా దొరికేటట్టున్నా ఏట్లకి ఏమి అని ఇక ఓనోళ్ళు చుట్టుమట్ట వాళ్ళు చుట్టుకుంటా కానీ ఒక్కటే దొంగ పిల్లలు వాళ్ళు దుంకిడు చర్లకు ఈదుకుంటే ఈదుకుంటే పోయి నడిచేరు ఉన్న గుండు మీద కూర్చున్నాడు ఇక రారి తాత ఎవరు వస్తారో నేను చూసుకుంటాను కూర్చున్నాడు ఇక పోలీసోళ్ళు వాళ్ళు కాలిన వాళ్ళు వచ్చి రారా మాయగానే అంటే నేను రావాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న రావాలి లేకపోతే నిన్నమా నిరగబడ్డ కేసీఆర్ అన్న రావాలి ఇద్దరు వస్తేనే బయటకు వస్తే నా డిమాండ్లు అంతా కట్టుకునే అంటుండు ఎందుకో ఎరికైనా డిమాండ్ లేదు పాస్ లేదు తప్పించుకుంటాందుకు దొంగతనం అంటే ఈ మాత్రం దిమాకు ఉండాలి కదా నడిసేర్లో కూర్చున్నాడు పోయి ఇంకా మరి ఎవరు పట్టుకు రావాలి పోయి పడవలు వేసుకొని తీసుకురావాలి ఇంతక ఎట్లా తీసుకొచ్చి మన దొంగను ఎట్లా పట్టుకురు మోతవారిని అంటారా ఇక మీరే చూడరు మొత్తం మీద ఇప్పుడు మామూలు దొంగ కాదులా గేర్ గేరేసుకుంటే చుట్టుమట్టు గట్ల చేయాలి ఈ సొంటోడు ఒలింపిక్స్లకు నక్సలెట్లకో పోతే మస్తు విజయాలు వస్తాయి తాలమేసున్న ఇంట్లకు దొంగతనానికి వచ్చిండు ఒక దొంగ ఇక పోలీసులను ముప్ప తిప్పలు పెట్టిండనుకోరాదు రి స్థానికులు పట్టుకునే తందుకు ఎంత ప్రయత్నించినా కూడా ఇక తప్పించుకొని చెరువులకు దిగిండు అక్కడనే ఇక మధ్యలో ఓ బండరాయి మీద కూర్చున్నాడు పోలీసులు చెరువు కాడికి చేరుకొని గైలను బయటకు రమ్మని ఎంత చెప్పినా కూడా వినలేదులా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ టీవీ ఛానల్లోళ్ళు అందరికి ఇక్కడ తప్ప ఇక చెరువుల నుంచి బయటకు వచ్చేదే లేదు అని చెప్పి ఇక తెగేసి ఎప్పుడుతోని నివ్వెరబావుడు పోలీసుల వంతైంది ఈ ఈ విచిత్ర ఘటన కుత్బుల్లాపూర్ ఉన్న సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇక దొంగతనం కోసం ఓ ఇంట్లకు ఓ గీ దొంగ అయితే గా ఇంటిని దోసుకున్న లోపే ఆ ఇంటి యజమాని వచ్చిండట ఇక అక్కడ ఉంటాడా చెప్పుండ్రి పట్టుకునే తందుకు ప్రయత్నించగానే యజమానిని పక్కకు దోసేసి తప్పించుకునే తందుకు ప్రయత్నించిండు ఈ అగ్గింట్లో తప్పించుకునేటప్పుడే గా దొంగ తన అతి తెలివికి పని చెప్పిండు ఎంత దూరం పరిగెత్తినా దొరికిపోతనేమో అని అనుకున్నాడు కావచ్చు పక్క పొంటనే ఉన్న చెరువులకు దొరికిండులా ఈత కొట్టుకుంట పోయి చెరువు నడుమలున్న బండరాయి మీద సోని గిట్ల తిష్టేసిండు కావాలంటే చూడుండ్రి మీరే సుషిన్ రా ఎట్లున్నదో కథ ఇక సమాచారం అందుకున్న పోలీసులు జల్దీ జల్దిన ఘటన స్థలానికి ఏరుకున్నారులా దొంగను చెరువుల నుంచి బయటకు తీసుకొచ్చేటందుకు నానా విధాలుగా ప్రయత్నం చేసిండ్రు భుజగించిన భుజగించినా బెదిరించినా కూడా ఎంతకుగా దొంగ బయటకు రాకుండా గక్కనే ఉన్నాడు ఆగర్కతే పోలీసుల కన్నులు కప్పి బయటకు వచ్చిన దొంగను స్థానికులు పట్టుకున్నారు ఇక అదుపులకు తీసుకున్న పోలీసులు గైన కాన్ను చెల్లి ఇక నగదును స్వాధీనం చేసుకున్నారు సుషినారుల ఎట్లున్నారు దొంగ